Hello friends, welcome to my YouTube channel. This video lo manam patti chenlu manam veyagane varshalu ekkuvaga undi gaddi jaathulu anevi ekkuva avustu untayi. Alanti gaddi jaathulu evunna kuda tungato saha chani povalante ee roju memu elanti kalpu mandulu kodutunnam avi kottadam valla elanti result vastundi. So vaatiki vaade kalpu mandula perlu emti anedi meeku ee video lo choopisthanu. Chustu undandi. Okay, ikkada chudandi okasari patti chenlo kalpu ee vidhanga perigipoyindo anedi. Memu patti chenu naatina modati roju nunchi varshalu adhikanga undadamto కలుపు మొక్కలు అనేవి విపరీతంగా పెరిగిపోవడం జరిగింది. ఇక్కడ ముఖ్యంగా చూడండి, తుంగ, గరక, అదేవిధంగా వేరే ఆకుజాతి మొక్కలు, గడ్డి జాతి మొక్కలు రెండు కూడా ఎక్కువగా ఉన్నాయి. వీటిని కూలీలతో పీగేయడానికి అయితే చాలా ఖర్చు అవుతుంది. అంటే ఈ గడ్డి విపరీతంగా ఉన్నప్పుడు వాళ్ళు అయితే దారుణంగా అమౌంట్ అయితే అడుగుతూ ఉంటారు. అదేవిధంగా అసలు వాళ్ళు దొరకడం కూడా చాలా కష్టంగా ఉంది. అలాంటి టైంలో ఈ తుంగ, ఈ గడ్డి జాతులు అన్నీ చనిపోవడానికి మేమైతే రెండు రకాల మందుల్ని ఈరోజు స్ప్రే చేస్తున్నాం. అవి ఏంటంటే అందులో ఒకటి ఆదామా కంపెనీ వారి ఏజిల్, సో అదేవిధంగా మరొకటి గోద్రేజ్ కంపెనీ వారి హిట్వీడ్. సో ఈ రెండు కూడా కలిపి మేమైతే స్ప్రే చేస్తున్నాం. ఎందుకంటే మా దాంట్లో ఆకుజాతి మొక్కలు, గడ్డి జాతి మొక్కలు రెండూ ఉన్నాయి కాబట్టి ఈ రెండు నివారించడం కోసం అయితే ఈ రెండు మందులు వాడుతున్నాం. సో ఎవరికైనా ఏదైనా ఒక జాతి, ఫర్ ఎగ్జాంపుల్ ఆకుజాతి మొక్కలు మాత్రమే ఉంటే హిట్వీడ్ ఒకటి కొట్టుకుంటే సరిపోతుంది, అదేవిధంగా గడ్డి జాతి మాత్రమే ఉంటే ఏజిల్ ఒకటి స్ప్రే చేసుకుంటే సరిపోతుంది. సో రిజల్ట్ ముఖ్యంగా వేరే ఆకుజాతి మొక్కలు అన్నీ చనిపోతాయి, కానీ తుంగ అనేది కొంచెం రెడ్ కలర్లో వచ్చి పెరుగుదల ఆగిపోతుంది, పూర్తిగా అయితే చనిపోవడం జరగదు. అదేవిధంగా ఈ కలుపు మందులు స్ప్రే చేయడం వల్ల పత్తి చేను కూడా ఒక 10 నుంచి 15 రోజుల వరకు అయితే దాని యొక్క పెరుగుదల అయితే తగ్గిపోతుంది. సో ఆ తర్వాత మళ్ళీ మనం పిండి వేసుకున్నట్టయితే యథావిధిగా పెరుగుదల అయితే స్టార్ట్ అవుతుంది. సో దానికి వల్ల ఇలాంటి ప్రాబ్లం అయితే పత్తి చెట్టుకు ఉండదు. సో పూర్తిగా కలుపుకొని చెట్టు మొత్తం కూడా నిండా తడిచే విధంగా అయితే ఈ మందు కొట్టుకుంటే మంచి రిజల్ట్ అయితే వస్తుంది. ఇక మందులు కలుపుకునేటప్పుడు రైతులు అయితే రెండు విధాలుగా కలుపుకుంటారు. కొంతమంది రెండు వేరువేరు బిందెలలో పోసి ఏ పంపుకు ఆ పంపు అయితే మందు పోసుకుంటారు. మరి కొంతమంది అయితే డ్రమ్ములోనే ఏకంగా వాళ్ళకి కావాల్సిన నీళ్లు పోసుకొని అందులో రెండు మందులు మిక్స్ చేసి ఆ బిందెలతో పైకి కిందికి పోస్తూ ఉంటారు. సో డ్రమ్ములో కలుపుకునే వారికి బిందెలతో కలపడం కంటే ఇలా తైవన్ పంపు స్టార్ట్ చేసి ఆ పైపు కనుక అందులో పెట్టినట్టయితే పూర్తిగా మందు అయితే మిక్స్ అవ్వడం జరుగుతుంది. మంచిగా రిజల్ట్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే చూశారు కదా, ఈ వీడియోలో మేము చెప్పిన ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో చాలామంది తెలవని రైతులకైతే ఇది తెలవాలి అంటే మీ వాట్సాప్ గ్రూప్లలో మాత్రం తప్పకుండా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అగ్రికల్చర్ ఫార్మింగ్ వీడియోస్ అన్నీ మా ఛానల్లో ప్రతిరోజు వస్తూనే ఉంటాయి. సో అవన్నీ చూడాలి అనుకుంటే మాత్రం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకొని మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి.